పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నవారు ఉన్నట్టే కింద పడిపోతున్నారు. నోట్లో నురుగలు కక్కుతూ స్పృహ కోల్పోయారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 100 మందికి పైగా ఆరేళ్ల పసిబిడ్డ నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఇంటి ముందు వాకిట్లో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలిక అకస్మాత్తుగా నేలపై పడిపోయింది. నోటి వెంబడి నురుగులు కక్కుతూ మూర్చ వచ్చి కొట్టుకొని స్పృహ కోల్పోయింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయి ఆ బిడ్డను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సెలైన్లు ఇంజెక్షన్లు ఇవ్వగా కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చింది. మరో ఘటనలో రోడ్డుపై నడుస్తున్న 18 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా కింద పడిపోయి ఫిట్స్ వచ్చినట్లుగా కొట్టుకాడుతూ స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెనువెంటనే ఆ యువకుడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈలోపే సాధారణ స్థితికి చేరుకున్నాడు ఆ యువకుడు. మరికొన్ని ఘటనల్లో యువతులు కూడా ఇలానే అకస్మాత్తుగా నేలపై పడి కొట్టుకులాడి స్పృహ కోల్పోయారు. ఇలా 6 ఏళ్ల పసిబిడ్డ నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. శనివారం ఉదయం ఏలూరు నగరంలోని దక్షిణపు వీధిలో మొదలైన ఈ అంతుపట్టని వ్యవహారం రాత్రికి నగరంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. ఒక్కొక్కరుగా ఆసుపత్రులకు రావడంతో ఆసుపత్రి వైద్యులు సాధారణ ఫిట్స్గా భావించి సేవలు అందించారు. అయితే సాయంత్రం నాటికి వీరి సంఖ్య 100 దాటడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వ్యాధి ఏమిటి అనే దానిపై చర్చించారు. దాదాపు 100 మంది ఇలా పడిపోవడంతో ప్రతి ఒక్కరికి సిటీ స్కానింగ్ నిర్వహించారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో అంతుపట్టని వ్యాధిగా వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరిన 6 ఏళ్ల ప్రభ అనే బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ వ్యాధి నిర్ధారణపై ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. ఆసుపత్రిలో బాధితులను ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. వైద్యులు కూడా అందుబాటులో ఉండాలని సూచించారు. నగరంలోని దక్షిణపు వీధి ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లి ఇంటింటి సర్వే చేపట్టారు. అస్వస్థతకు గురైన వారు తిన్న ఆహారం తాగిన నీరు పరిసరాలను పరిశీలించారు. అయితే గాలి కాలుష్యమా నీటి కాలుష్యమా లేక దోమల వలన వచ్చిందా అనేది అంతు చిక్కటం లేదు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి జగన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి ఫోన్ చేసి మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. వింత వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ వింత వ్యాధికి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్లో అందిస్తారు. రాంబాబు చెప్పండి, ఇప్పటికైనా వైద్యులు ఈ వ్యాధికి సంబంధించి అసలు విషయం ఏంటనేది తెలుసుకోగలిగారా? ఇదేమైనా మాస్ హిస్టీరియా లక్షణాలు ఉన్నాయన్నట్లుగా కొంతమంది వైద్యులు ధృవీకరిస్తున్న నేపథ్యంలో అసలు ఎటువంటి చికిత్స అందిస్తున్నారు? ఇంకా ఎవరి పరిస్థితి విషమంగా ఉందా? రాజశ్రీ, ప్రస్తుతానికి అయితే ఏలూరు ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య అయితే క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 30 మంది వచ్చారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఎవరి పరిస్థితి ఆందోళనకరంగా లేదని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. నిన్న అయితే ఇద్దరు బాలికల పరిస్థితి అయితే కొంచెం విషమంగా ఉంది. వాళ్ళిద్దరిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళిద్దరి పరిస్థితి కూడా క్షేమంగా ఉంది. వాళ్ళు కూడా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ వింత రోగులకు సంబంధించి రిపోర్ట్లు మధ్యాహ్నం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైతే ఆసుపత్రికి వచ్చారో మూర్చిపోతున్న లక్షణాలతో, అదేవిధంగా వాంతులవుతున్న లక్షణాలతో ఎవరైతే ఆసుపత్రికి వచ్చారో వారందరూ సీటీ స్కాన్ చేశారు. అదేవిధంగా రక్త పరీక్షలు కూడా నిర్వహించారు. వారందరికి సంబంధించిన రిపోర్ట్లు ఈరోజు మధ్యాహ్నంకి వస్తాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే అసలు ఎందుకు ఈ వ్యాధి ప్రబలింది అనే దానికి సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే స్పష్టంగా
అధికారులకు ఒకవేళ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మేము చెప్పగలమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రోగులకు సంబంధించి ఎక్కువ మంది ప్యానిక్ అవుతున్నారు అని చెప్పేసి వైద్యులు అదేవిధంగా అధికారులు కూడా భావిస్తున్నారు. వస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది కేవలం భయంతో వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అయినప్పటికీ వచ్చిన వాళ్ళందరికీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ సత్వరం వైద్యం అందిస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళందరినీ ఆయా వార్డులు తలుస్తున్నారు. అంతేకాదు ప్రత్యేక విభాగాలు కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో రోగులు కావచ్చు రోగులు బంధువులు కావచ్చు వాళ్ళందరినీ క్షేమంగా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఏదో ప్రభుత్వ వసతి పరిస్థితి పరిస్థితి గంట గంటకి రోజుల సంఖ్య అయితే పెరుగుతూనే ఉంది. ఈరోజు ఉదయం నుంచి అయితే ఇప్పటివరకు 30 కేసులు వచ్చాయి. దాదాపు ఇప్పటివరకు అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం అయితే 160 మంది వరకు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీళ్ళు 20 మంది మాత్రమే డిశ్చార్జ్ అయ్యారు. అయితే కేవలం ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులు చేరే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే వీరిలో అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ విధమైన లక్షణాలతో వెళుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి సమాచారం ఉంది. అటువంటి వారు కూడా దాదాపు 50 నుంచి 60 మంది ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. అయితే 3 రోజుల నుంచి జిల్లా కేంద్ర ఏలూరులో ఈ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. కేవలం నిన్నటి నుంచి మాత్రమే ఈ ఒకసారికి ఈ విషయం వెలుగులోకి రావడం తోటి అధికారులు అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా రాష్ట్ర రాజశ్రీ రాంబాబు చెప్పండి. అంటే రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది, దీంతో ఏపీ సీఎం కూడా వైద్య ఆరోగ్య మంత్రితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రత్యేక బృందాలను కూడా అక్కడ పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఇప్పుడు నెలకొన్న పరిస్థితి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? వస్తున్న రిసర్చ్ కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా బాధితులు ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చూస్తున్నాం అసలు ఏ విధంగా ఉంది అక్కడ పెద్ద అసలు ఎవరిని పోలీసులు కూడా పట్టించుకుని బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు. కేవలం రోగిని రోగి బంధుని మాత్రమే అలౌ చేస్తున్నారు. వాళ్ళ మినహాయించి ఎవరిని అలౌట్ చేయట్లేదు. అయితే ఇక్కడ మాత్రం ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తుండడం క్యాజువాలిటీ వార్డు అయితే పూర్తిగా వెళ్తే నిండుతుంది అని భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేకంగా వార్డు కూడా ఏర్పాటు చేశారు 100 పడకలతో. ఆ విభాగం కూడా పూర్తిగా నిండుతుంది. అదేవిధంగా ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో మరో 50 పడకలతో ఆ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా కొంతమంది రోగులు తరలిస్తున్నారు. చూస్తున్నాం ఇక్కడ ఏ విధంగా ఉంది. మీరు రోగులు బంధువులు అండి? మీరు ఆరోగ్యం ఉన్నారు మీ వాళ్ళు? ఇక్కడ చూస్తున్నాం మనం ఏ విధంగా వస్తున్నారు. ఇక్కడ బయట లక్షణాలతో వాళ్ళు కూడా ఉన్నారు. చూస్తున్నాం ఇక్కడ కొంతమందికి ఏంటనే దాని మీద అధికారులు అక్కడ